చిరంజీవి గారి 150వ సినిమా తొలి రివ్యూ వచ్చేసింది. ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ రివ్యూవర్ ఉమర్ సింధు రివ్యూ ఇచ్చేశాడు. ఆయన యుఏఈ ఫిలిం బోర్డులో సెన్సార్ బోర్డు సభ్యుడు. ఆయన రాసిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైతు సమస్యల బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం ఒక మంచి సమస్యను ఆవిష్కరించింది. టాగూర్ తర్వాత చిరంజీవి వివి వినాయక్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సందేశాత్మక మూవీగా తెరకెక్కింది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ ప్రఖ్యాత వాణిజ్య విలువలు ఉన్న మూవీ అని పేర్కొన్నారు ఉమర్ సింధు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు టెరిఫిక్గా ఉన్నాయన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందట. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ కనుల పండగగా సాగిందని తెలిపాడు. కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగిందని రాశాడు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రేక్షకులు విజిల్స్కి చప్పట్లకి బాక్సులు బద్దలైపోవడం ఖాయమని వివరించాడు. సంభాషణలు చప్పట్లు కొట్టేలా సాగాయని వివరించాడు. క్లైమాక్స్ ఫైట్ మైండ్ బ్లోయింగ్ అని, టాలీవుడ్లో ఇది కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని వివరించాడు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ రాట్ ఫ్రేమ్స్.